హలో ఫ్రెండ్స్, హాయ్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఇవాళ నేనైతే మనకి వన్ డే క్రితమే అయితే మోడీ గారు అయితే బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ చేయడం అయితే జరిగింది కదా అండి, ఎలక్షన్స్ ఉన్నందుకు. సో ఈ మేనిఫెస్టోలో మోడీ ప్రకటించిన గ్యారంటీలు ఏంటి, కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో తరువుగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ ఇలాంటి అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి చూసుకున్నట్లయితే వన్ డే క్రితం అయితే బీజేపీ మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది నరేంద్ర మోడీ చేతుల మీదుగా. సో ఆ గ్యారంటీలు ఏంటి అనేది చూసుకుందామండి. కీ పాయింట్స్, ఇంకా హైలైట్స్ ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. సో అందుట్లో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రధానమంత్రి ఆవాజ్ యోజన స్కీమ్ అయితే ఉంది కదా అండి. సో ఇందుట్లో ఏంటంటే 3 కోట్ల ఇళ్ల నిర్మాణాలు పేద ప్రజలకి అందించాలన్న ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్ ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అయితే ఈ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎక్కువ మంది అయితే వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ప్రియారిటీ ఇచ్చే ఉద్దేశంతో అయితే మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగిందండి. ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళకైతే మొదటగా ప్రతి ఒక్కరికైతే ఇల్లులు అందించాలన్న ఉద్దేశంతో అయితే వాళ్ళు మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందండి. సో నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకి ప్రధానమంత్రి స్వనిధి యోజన స్కీమ్ అయితే తెలుసు కదా అండి ప్రతి ఒక్కరికి. సో ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తారు కదా, తోపుడు బండి వ్యాపారాలు అని తెలుసు కదా అండి మనకి, లైక్ పాలు అమ్మేవాళ్ళు కానివ్వండి, పూలు అమ్మేవాళ్ళు కానివ్వండి, కూరగాయలు అమ్మేవాళ్ళు కానివ్వండి, ఏదైనా తోపుడు బండి బిజినెస్ ఎవరైతే చేస్తారో సో వాళ్ళ కోసం అయితే ఇప్పుడు 50,000 వరకు అయితే ఉచితంగా లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది కదా, ఎలాంటి వడ్డీ లేకుండా. సో ఇదేంటంటే ప్రతి ఒక్క గ్రామాలకు కూడా విస్తరింపజేస్తామనేసి వాళ్ళైతే మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగిందండి. సో ప్రతి ఒక్క చిన్న చిన్న వ్యాపారులు, తోపుడు బండ్లతో ఎవరైతే చిన్న వ్యాపారాలు చేస్తారో వాళ్ళ కోసం అయితే ఇది మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పీఎం ముద్రా యోజన స్కీమ్ అండి. సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకి ఇంతకుముందు చూసుకున్నట్లయితే 10 లక్షల వరకు అయితే లోన్ రావడం అయితే జరిగేది కదా. సో ఇప్పుడు ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నట్టు ఆ లోన్ వచ్చేసి ఇప్పుడు 20 లాక్స్కి అయితే చేయడం జరిగిందండి. సో ఎవరైతే మనము బిజినెస్ చేయాలి అనుకుంటారో వాళ్ళ కోసం అయితే ఈ ముద్రా లోన్ నుంచి అయితే లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో ఇది ఒక గ్యారంటీ అనుకోండి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే ఎల్పిజి గ్యాస్ సబ్సిడీ ఉంది కదండి, సబ్సిడీ కింద ప్రతి ఒక్క పేద ప్రజలకైతే సబ్సిడీ కింద గ్యాస్ అందించాలన్న ఉద్దేశంతో అయితే ఇది కూడా బీజేపీ మేనిఫెస్టోలో అయితే పేర్కొనడం అయితే జరిగిందండి. సో ఇది ఇవన్నీ అయితే హామీలు. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే లాస్ట్ అండ్ ఫైనల్గా మనకు రీసెంట్గా అయితే సౌర విద్యుత్ గురించి ఒక స్కీమ్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది కదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే. సో ఈ సోలార్ ప్యానెల్స్ వలన ఏంటంటే ప్రతి ఒక్క ఇళ్ళకైతే ఫ్రీ కరెంటు ఇవ్వాలనేసి అయితే ఈ బీజేపీ మేనిఫెస్టోలో అయితే పేర్కొనడం జరిగిందండి. సో చూశారు కదా, ఇవన్నీ హామీలు అయితే మనకి బీజేపీ మేనిఫెస్టోలో నరేంద్ర మోడీ గారు అయితే పేర్కొనడం జరిగింది. సో చూడాలండి, వన్స్ వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఈ హామీలన్నీ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరలో నెరవేరుస్తారో లెట్ అస్ సీ అండి. సో దిస్ ఈజ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ బీజేపీ మేనిఫెస్టో 2024 అండి. సో రీసెంట్గా రిలీజ్ అయ్యింది. సో మీకు ఎంతో కొంత ఐడియా ఉంటుందన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ అలాగే వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో దట్ వాళ్లకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయితే అవుతుంది కదా. సో ఫైనల్లీ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ అలాగే థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి. బాయ్ బాయ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై